భక్తజన సందోహంగా శబరిగిరులు. పంబ నుంచి 6 కిలోమీటర్ల మేర క్యూలైన్లు. మండల పూజకు భారీగా తరలివస్తున్న స్వాములు. రోజుకు 100,000 మందికి పైగా భక్తులకు దర్శనం. శబరిమల రద్దీపై కేరళ హైకోర్టు కీలక సూచనలు. కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో శబరిగిరులు భక్తులతో కిక్కిరిశాయి. దిగువ పంబ నుంచి సన్నిధానం వరకు 6 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిండిపోయారు. అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గత కొద్ది రోజుల నుంచి రోజుకు 100,000 మంది దర్శనం కోసం వస్తున్నారు. అనూహ్యంగా స్వాముల రద్దీ పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. క్యూలైన్లో చిక్కుకున్న చిన్నారులను పోలీసులు సురక్షిత ప్రదేశాలకు చేర్చుతున్నారు. శబరిమలలో భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ సోమవారం అత్యవసరంగా అత్యున్నత స్థాయి సమావేశానికి ఆదేశించారు. రద్దీ నియంత్రణ, భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. పోలీసులు మాత్రం పదునెట్టాంబడి నుంచి సాధారణ రోజుల్లో నిమిషానికి 60 మందిని అనుమతించామని, రద్దీ సమయంలో 80 మందిని విడిచిపెడుతున్నామని అంటున్నారు. అంతేకాదు, వర్చువల్ క్యూ బుకింగ్ టికెట్లను కుదించాలని పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. టీడీబీ రోజుకు 1.2 లక్షల టికెట్లు మంజూరు చేస్తోంది. ఒకవేళ రోజు 100,000 మందికి పైగా భక్తులు వస్తే వాహనాలకు పార్కింగ్ సమస్యగా మారుతుందని పోలీసులు అంటున్నారు. మరోవైపు అనూహ్యంగా రద్దీ పెరిగిపోవడంతో టీడీబీ పోలీసులకు కేరళ హైకోర్టు కీలక సూచనలు చేసింది. రద్దీగా ఉండే రోజుల్లో దర్శన సమయాన్ని గంటపాటు పొడిగించాలని హైకోర్టు ప్రతిపాదించింది. దీంతో రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో రాత్రి 11:30 వరకు దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. శబరిమలకు వెళ్లే మార్గాల్లో వాహనాల రాకపోకల నిర్వహణకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని తెలిపింది. వాహనాల రాకపోకలకు ఎక్కువ సమయం అడ్డుగా ఉన్నప్పుడు మోటార్ సైకిళ్లపై పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని జిల్లా పోలీస్ చీఫ్ను హైకోర్టు ఆదేశించింది.